నమస్కారం సతీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు వైభవంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు చిన్న శేష హంసవాహనాలపై దర్శనమిచ్చిన సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పోయిల్లాల్ వార్తి రుమంజనం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అర్చకులు స్కూల్ డ్రాప్ అవుట్స్ ప్రివెన్షన్ పై ప్రత్యేక అవేర్నెస్ క్యాంపెయిన్ పిల్లలకు ఉపకరణాలు బహుకరించి చదువుకునే దిశగా ప్రోత్సహించిన చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎంబీఏ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు వెంటనే రద్దు చేయాలి జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతగాని పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీజేపీ నాయకులు ఇక వార్తలోని వివరాలు చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వే ఫౌండేషన్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో బడి పిల్లల డ్రాప్ అవుట్స్ నివారణపై అవగాహన క్యాంపెయిన్ నిర్వహించారు తిరుపతి అగ్రహారం బైపాస్ రోడ్డు సమీపంలోని కృష్ణారెడ్డి కాలనీలో స్కూల్ డ్రాప్ అవుట్స్ ప్రివెన్షన్ పై అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ మాట్లాడుతూ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎంబీఏ విద్యార్థులు బడికి రాని పిల్లలు ఎంతమంది ఉన్నారో సర్వే నిర్వహించి వారిని చదువుకునే దిశగా చైతన్యం కల్పించారన్నారు ఈ సందర్భంగా పిల్లలకు చదువుపై ఆసక్తి కలిగేలా వారికి పుస్తకాలు పెన్నులు పలకలు బలపాలు స్కేళ్లు పంపిణీ చేసి ప్రోత్సహించారని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులకు ఒక సర్వే నిర్వహించారు స్కూల్ డ్రాపౌట్స్ ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళు చదువుకోవటం ముఖ్యం చదువు వల్ల ఉన్న ప్రయోజనాలను తెలియజేస్తూ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న పిల్లలకు చదువు ముఖ్యం చదువుకుంటే ప్రయోజనాలు ఏముంటాయి అని వివరిస్తూ వాళ్ళని మోటివేట్ చేయడానికి పుస్తకాలని పెన్నులని పలకలు బలపం స్కేల్స్ వాళ్ళకి ఉపయోగపడేలా ఇచ్చి వాళ్ళనందర్ని మోటివేట్ చేశారు టిటిడి ఉద్యోగులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సుమారు 62 కోట్ల రూపాయల డీడీని జిల్లా కలెక్టర్ హరినారాయణకు అందజేశారు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగుల 25 ఏళ్ల కలను నెరవేర్చిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేసి ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇస్తామని తెలిపారు అందుకు గాను 300 ఎకరాలు భూమి అవసరముందని తిరుపతి నగరానికి దగ్గరలో స్థలం కేటాయించినట్లు ఆయన తెలిపారు దీని ద్వారా సుమారు 5518 మందికి టిటిడి ఉద్యోగులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం టిటిడిలో కొనసాగుతున్న దర్శనాల విధి విధానాలు అలాగే కొనసాగుతాయన్నారు స్లాట్ టికెట్లు పొందిన భక్తులు వేచి ఉండే అవసరం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు రోజుకు 70 నుండి 80 వేల మంది భక్తులు స్వామివారి దర్శనం పొందుతున్నారన్నారు జంబో పాలక మండలి సభ్యుల విషయంలో హైకోర్టు తుది తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు హైకోర్టు తీర్పు వచ్చాక టిటిడి బోర్డులో మార్పులు చేర్పులపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ పాల్గొన్నారు ఆ భూమి సుమారుగా 300 ఎకరాల భూమి అవసరమని అధికారులు కలెక్టర్ నిర్ణయించిన మేరకు ఆ 300 ఎకరాల భూమికి తక్షణమే నిధులు కేటాయించి ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం లోపే అన్యూహంగా మనకు కొంత లేట్ అయిన మాట వాస్తవం యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు గత సంవత్సరమే ఇవ్వాలని మాకు ఆదేశించారు ఈ కరోనా వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల మేము ఈ సంవత్సరం మార్చిలోపు ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి గారికి మాట చెప్పాం ఆ మాట ఉద్యోగస్తుల తరఫున మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి మా అధికారులతో మాట్లాడి ఈరోజు ఆ 300 ఎకరాల స్థలానికి మరి ఈ సంవత్సరంలోనే నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్లో చేయాలని అనుకున్నప్పుడు కూడా బోర్డు మీటింగ్లో మా అధ్యక్షుల వారు కూడా లేదు లేదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే నిధులు ఇబ్బందులుగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఇవ్వాలని ఈరోజు సుమారుగా 62 కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ వారంలోనే భూమిని స్వాధీనం చేస్తానని చెప్పడం జరిగింది స్వాధీనం చేసిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
తిరుపతి నగరపాలక సంస్థ కోడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగటి గోపాల్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలని, అలాగే నవరత్నాల ఉచిత పథకాల కోసం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలపై ఆస్తి పన్ను, కరెంటు ఛార్జీల మోత మోపడాన్ని నిరసిస్తూ ఖాళీ గ్యాస్ సిలిండర్లకు, ఫ్యాన్లకు పూలమాలలు వేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపై పన్నుల మోత మోగిస్తూ పేద మధ్యతరగతి వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు, వ్యాపారస్తులకు కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచి, స్లాబులు తగ్గించి భారీ షాక్ ఇచ్చిందని విమర్శించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలను పెంచి నాసిరకం మద్యంతో పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. భారతదేశ ప్రజల సంపదను ఉచిత పథకాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి ఓట్ల కోసం, సీట్ల కోసం కర్పూర హారతిలా కరిగించేస్తున్నాయని దుయ్యబట్టారు. పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన తగ్గించి ఆ ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళా ఆ యొక్క భర్తీని పూర్తి చేసేందుకు ఇప్పుడు మళ్ళా ఈ యొక్క ధరలు పెంచుతున్నారు. మహిళలు అయితే ఈ గ్యాస్ ధరలు పెంచిన దాని వల్ల వంట చేసుకోలేని పరిస్థితిలో సామాన్య ప్రజలందరూ ఉన్నారు. ఇంకా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలకైతే రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉన్నట్టుండి ప్రజలపైన పిడుగులాగా ఈ యొక్క వేసవి కాలంలో ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. నిన్నటి రోజు ఏపీఆర్సి చైర్మన్ తిరుపతిలోనే ఈ యొక్క టారిఫ్ రేట్లని పెంచడం జరిగింది. దానికి నిరసిస్తూ ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు ఇవన్నీ కూడా పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే దాని ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. రేపు పప్పు, ఉప్పు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. మీ నవరత్నాల కోసం ఈ రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పెట్టే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు స్వస్తి పలకాలి. ఈరోజు ఎవరిని అడిగి మీరు నవరత్నాలు ఇస్తున్నారు? మీకు నవరత్నాలు ఇవ్వాలనుకుంటే మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల్ని తాకట్టు పెట్టి మీరు నవరత్నాలు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఈరోజు ఆస్తి పన్ను పెంచేశారు, అదేవిధంగా ట్రూప్ ఛార్జీలు అని చెప్పి కరెంట్ ఛార్జీల మీద బాధుడే బాధుడు. నేను ఉన్నాను. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో నిర్వహించిన పలు ధార్మిక కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, గురువారం సాయంత్రం రాజమండ్రికి చెందిన వనపత్రి స్వామీజీ బృందం వారిచే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించామని తెలియజేశారు. అలాగే ఏప్రిల్ 2 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో సాయంత్రం 5:30 గంటలకు పంచాంగ పఠన కార్యక్రమం నిర్వహించబడుతుందని, తిరుపతి ప్రజలు పంచాంగ శ్రవణంలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఆలయ ఈవో మునికృష్ణయ్య, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా విష్ణు స్తోత్రాలతో వాళ్ళ బృందం ఆ అమ్మవారికి మంత్రోచ్చారణ చేయటం జరిగింది. అదేవిధంగా ఉగాది రోజున అమ్మవారు శాకంబరాదేవి అవతారంలో ఉంటారు. ఆ రోజు సాయంత్రం దేవాలయంలో పంచాంగ పఠనం కూడా 5:30 గంటలకి మొదలవుతుంది. తిరుపతి ప్రజలందరూ కూడా. తిరుమలలో ఆఫ్లైన్ లక్కీ డిప్ విధానాన్ని పునఃప్రారంభించింది టీటీడి. కరోనా కారణంగా 2020 మార్చిలో ఆర్జిత నిత్య సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని నిలుపుదల చేసింది టీటీడి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆర్జిత నిత్య సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే నిర్ణీత కోటాలో ఆర్జిత నిత్య సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసిన టీటీడి ఆఫ్లైన్ విధానాన్ని ఇవాళ తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయంలో పునఃప్రారంభించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ లక్కీ డిప్ నమోదు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తోంది టీటీడి. సాయంత్రం 6 గంటలకు లక్కీ డిప్ ర్యాండమ్ అలాట్మెంట్ చేయనున్నారు. ఆర్జితం ఆఫీసులో రిపోర్టు చేయని టికెట్లను తిరిగి కరెంటు బుకింగ్కు మళ్లింపు చేపట్టనున్నారు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు రాత్రి 11 గంటలలోపు టికెట్లు కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఒక్కసారి ఆర్జిత సేవ పొందితే 6 నెలల పాటు అనుమతి ఉండదని స్పష్టం చేస్తున్నారు. భారత పౌరులు ఆధార్, ఎన్ఆర్ఐలు, పాస్పోర్ట్లతో తప్పనిసరిగా హాజరు కావాలనే నిబంధన విధించారు. స్వామివారి ఆర్జిత సేవ టికెట్లు దక్కితే చాలంటున్నారు భక్తులు. స్వామివారి ఆర్జిత నిత్య సేవలు చేసుకోవడం ద్వారా సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. స్వామివారి సేవా టికెట్లు లక్కీ డిప్లో పొందితే పూర్వజన్మ సుకృతమంటున్నారు భక్తులు. వేరే వాళ్ళు చెప్తే వచ్చి ఇక్కడ లైన్ నుంచి ఇది ఎన్రోల్ చేసుకున్నాం. ఇది కూడా మా లక్కీ డిప్లో మాకు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ స్వామివారి కరుణ మా మీద ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఇది కళ్యాణం చేయించుకున్నామండి ఎన్రోల్మెంట్.
ఈవినింగ్ చెప్తాన్నారు, మరి ఈవినింగ్ వస్తుంది మెసేజ్ చూడండి. కోవిడ్ 19 కారణంగా సుప్రీం మన ఈ సేవా టికెట్స్ అనేవి వీళ్ళు జరపడం లేదు, అందుకని ఈ రేపటి నుంచి సేవా టికెట్స్ మళ్ళీ టీటీడీ వాళ్ళు ప్రారంభించారు. కావున మేము సేవా టికెట్స్ ఈరోజు బుక్ చేసుకున్నాం సుప్రభాత సేవ. శ్రీవారి దయ వల్ల రేపు మాది లక్కీడీ ద్వారా ఒకవేళ మేము దాన్ని అదృష్టం పొందేది ఉంటే అదృష్టంగా భావించి దర్శనం చేసుకుంటాం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఆలయ నాలుగుమడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలిని శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైంది. ఈ కుండలిని శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలిని శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం. వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కళ్యాణ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనములతో అభిషేకించారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు హంసవాహనంపై శ్రీ కోదండరామస్వామి వారు భక్తులకు కనువిందు చేశారు. వాహన సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో పార్వతి, ఏఈఓ దుర్గారాజు, కంకణ భట్టార్ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాహన సేవలో శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో పార్వతి, ఏఈఓ దుర్గారాజు, కంకణ భట్టార్ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో 2 ఏప్రిల్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9:30 నుండి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కామరాజు, అర్చకులు పాల్గొన్నారు. ఏప్రిల్ 5వ తేదీన చలో ఏలూరు శంఖారావానికి తరలిరావాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. పాదయాత్రలో సీఎం జగన్ సిపిఎస్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, సిపిఎస్ సాధనకై 5వ తేదీన చలో ఏలూరు సిపిఎస్ ఉద్యోగుల శంఖారావానికి టీటీడీ ప్రభుత్వ ఉద్యోగులంతా తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చీర్ల కిరణ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలనలోకి రావడానికి తమ ఉద్యోగులు అండగా నిలిచారని, తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మరోసారి వైకాపాకు అవకాశమిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు రంగనాయక్, శివ, హరికృష్ణ, కోదండ, ధరణి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేస్తామని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ప్లకార్డులతో మేము ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి కనబడినప్పుడంతా ఆయన తమ్ముళ్ళు నేనున్నాను, అన్నయ్యలు నేనున్నాను, మనం వచ్చిన వారం రోజుల్లో ఈ సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా నమ్మి గత ఎలక్షన్లో మేము కూడా మాకు సిపిఎస్ రద్దు చేస్తారేమో అన్న ఆశతో మన ప్రభుత్వం ఏర్పాటయ్యాక వారం 10 రోజుల్లో సిపిఎస్ను రద్దు చేస్తామన్నారు. అదేవిధంగా ఈ సిపిసిఏ ఎంత దారుణంగా ఉందంటే, ఒక ఎంప్లాయీ నెలకి 7,000 కాంట్రిబ్యూట్ చేస్తే 35 సంవత్సరాలు చేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి 29 లక్షలు తన జీతం నుంచి కట్ చేస్తారు. ఈ ఎన్పిఎస్ దానికి 2 వింతలుగా ఈ 29 లక్షలు డిపాజిట్ చేసిన దాన్ని 58 లక్షలు అవుతుంది. అతను రిటైర్ అయ్యాక ఎన్పిఎస్ నుంచి చేతకాని పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించారని బీజేపీ నాయకులు విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ ద్వారా పాలనలోకి వచ్చిన సీఎం జగన్ నేడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని
దీనికి తోడు కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచి ప్రజలను షాక్కు గురిచేశారని 2024 లో సీఎం జగన్ కు ఓటర్లే పెద్ద షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, వరప్రసాద్, ఎంఆర్ రాజా, అజయ్ కుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో వీరు మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుతో గద్దెనెక్కిన ఫ్యాన్ పార్టీ నేడు ఇంట్లో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఏందండి ఇది? అడిగేవాడు లేదు కదా అని చెప్పి చెత్తపన్ను దేశంలో ఎక్కడా లేదు, చెత్తపన్ను వేశాడు. విలువ ఆధారిత ఆస్తి పన్ను, విలువ ఆధారిత ఆస్తి పన్ను. ఒక పక్క సంక్షేమం పేరుతో పథకాలు ఇస్తున్నావు నవరత్నాలు అంటున్నారు, ఇవన్నీ కట్టేదానికి ప్రజలకు భారం అయిపోతుంది. పూర్తిగా అవినీతిగా కూరుకుపోయినటువంటి ప్రభుత్వానికి పరిపాలించే అర్హత కూడా కోల్పోయింది. మైనింగ్లో అవినీతి, శాండ్లో అవినీతి, ముఖ్యంగా వైన్లో అవినీతి, అదేం బ్రాండ్లో దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. భూమి అంటారు, డామ్ అంటారు, డూమ్ అంటారు. ఈ పథకానికి కూడా జగనన్న విద్యుత్ ఛార్జీల వడ్డనాని పేరు ఎందుకు పెట్టుకోలేదు అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ విధంగా 4,400 కోట్ల రూపాయలు భారాన్ని ప్రజల నెత్తిపైన మోపుతున్నారు. సామాన్య మానవుడికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు భరించేటువంటి శక్తి లేదు విద్యుత్ ఛార్జీల పెంపును. అంతేకాకుండా ఈ ఏపీఆర్సీ చైర్మన్ నాగార్జున రెడ్డి గారు రాజకీయ నాయకుడు లాగా మాట్లాడుతున్నారు. వారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి పెట్రోల్ ఛార్జీ పెంపుల గురించి మీరు ప్రశ్నించకుండా విద్యుత్ ఛార్జీలను ప్రశ్నించడం తప్పు అని ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 5ను వెంటనే రద్దు చేయాలని తిరుపతి ఎస్వి ఆటో నగర్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్వి ఆటో నగర్ కార్మిక కమిటీ సభ్యులు లోకనాథ్ రెడ్డి, సరితా నాగరాజు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో తమకు ప్లాట్లు కేటాయించారని, డబ్బులు చెల్లించి ప్లాన్ అప్రూవల్ చేసుకున్నామని, దీనికి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసిందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ భూమి విలువ పెరిగిందని, కన్వర్షన్ ఛార్జీల పేరిట 50,000 రూపాయలు చెల్లించాలని తమను ఒత్తిడి చేయడం హేయమైన చర్య అని ప్రభుత్వ విధానాన్ని ఖండించారు. ఈ సందర్భంగా మూతికి నల్లగుడ్డలు కట్టుకుని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల ఉనికిని దెబ్బతీసే జీవో నెంబర్ 5ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్లాన్ అప్రూవల్ చేసి రిజిస్ట్రేషన్ చేసి మాకందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం జీవో నెంబర్ 5ను రిలీజ్ చేసి ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఇక్కడ 100,000 రూపాయలు ఉంది, 50,000 రూపాయలు మీరు కట్టండి, దాన్ని కన్వర్షన్ చేసుకోండి, కన్వర్షన్ చేసుకోండి, మీరు వర్షాపు కాకపోతే ఏమైనా చేసుకోండి మీరు అనేసి దానికి ముఖ్య ఉద్దేశం చెబుతూ 50% మీరు కట్టలేని వెడల 50% జాగా మాకు ఇచ్చింది అనేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5ను విడుదల చేసింది. ఈ 5ను మొత్తం పూర్తిగా వ్యతిరేకిస్తూ 5ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని వాపసు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఈరోజు శాంతియుత నిరసన తెలియజేశాం. దాదాపు ఫుల్ఫిల్, ఒక 5-10 ఇయర్స్ ముందే ఫుల్ఫిల్ అయిపోయినాయి. అందరూ డబ్బులు కట్టి ఆ ప్లాన్ అప్రూవల్ చేసుకొని బిల్డింగ్లు కట్టుకొని వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ జీవో 5 రిలీజ్ చేసి ఉండే ప్లాట్ మార్కెట్ వాల్యూ, నాట్ ప్లాట్ వాల్యూ, సబ్రిసార్ వాల్యూలో 50% కట్టి మళ్ళీ కన్వర్షన్ చేసుకునేదానికి 14.5% కన్వర్షన్ ఛార్జెస్ కట్టి మళ్ళీ పర్మిషన్ తీసుకోమని ప్రెజర్ చేస్తుంది. ఇదే ఇండస్ట్రియల్ ఎస్టేట్లకైతే ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులు, భక్తులు ఆందోళనలకు గురవుతున్నారు. కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి శేషాచలం అటవీ ప్రాంతం వైపు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పాప వినాశనం వెళ్లాలంటే స్థానికులు, భక్తులు బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల వ్యవధిలో 4 సార్లు రోడ్లపైకి వచ్చిన ఏనుగుల గుంపుతో
భక్తులు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సిటీ కృష్ణతేజ ఛానల్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రేక్షకుల కోసం అందిస్తోంది. ఏప్రిల్ 2వ తారీఖున శుభకృతునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రముఖ పండితులు, టీటీడీ ఆగమ సలహాదారు, తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమశాస్త్ర విభాగాధిపతి ఆచార్య వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు వారిచే పంచాంగ పఠనం నిర్వహించబడుతోంది. ఛానల్ నెంబర్ 5 కృష్ణతేజ ఛానల్లో ఉదయం 7 గంటలకు, ఛానల్ నెంబర్ 6 కృష్ణతేజ మూవీస్లో ఉదయం 8 గంటలకు, ఛానల్ నెంబర్ 18 ఎస్ఆర్కే సిటీ హెచ్డీలో ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో వీక్షకులు పంచాంగ శ్రవణాన్ని ఆలకించి సద్వినియోగం చేసుకోవాలని సిటీ కృష్ణతేజ ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ఉగాది అంటే యుగం అంటే సంవత్సరం, ఆది అంటే ప్రారంభం, అదే రాను రాను ఉగాది అనేటువంటి ఒక పదంగా పరివర్తన చెందింది. ఆ రోజు బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం మేరకు ఈ కాలమంతా కూడా సృష్టింపబడింది అని చెప్పని, అదేవిధంగా నవగ్రహాలు, లోకాలు, పర్వతాలు, నదీనదములన్నీ కూడా సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి ఆరంభమైనట్లుగా నిమిషములుగా, అదేవిధంగా ఘడియగా, విఘడియగా, అహోరాత్రంగా, సంవత్సరంగా, పక్షంగా, ఈ విధంగా కాలమంతా కూడా లెక్కించటం ఆ రోజు నుంచి ఆరంభమైనట్లుగా మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతూ ఉన్నది. అందువలన ఈ సంవత్సరం చైత్రశుద్ధ ప్రతిపత్తు నాడు శుభకృత్తునామ సంవత్సరం. శుభకృత్ అనేటువంటిది శుభాన్ని కలిగించేటువంటిది శుభకృత్తు. ఆ శుభకృత్తునామ సంవత్సర ఉగాది పర్వదినం శనివారం నాడు నుంచి మనకి ఆరంభమవుతుంది. ఆ రోజున ఉగాది పర్వదినంగా చేయటం కూడా మనకి పంచాంగకర్తల యొక్క నిర్ణయం. అందువలన ఆ రోజు ఉగాది పర్వదినం సంబంధించినటువంటి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 7 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి పేదలపై భారం మోపడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను మూటగట్టుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నారు. లేని పక్షంలో బషీర్బాగ్లో జరిగిన ఉద్యమంలా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నాగరాజన్, రమాదేవి, గిడ్డూభాయ్ కార్మికులు పాల్గొన్నారు. యాభై యూనిట్ల నుండి తొంభై ఐదు పైసలు పెట్టాడు. 125 నుండి 225కు 2.5-3 రూపాయలు పెట్టి దానిపైన దాన్ని 4 రూపాయలు 6 రూపాయలు చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి మోసం చేసినటువంటి ప్రభుత్వం, గతంలో ప్రతిపక్షంప్పుడు చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసి 25 సంవత్సరాలకు 4.5 రూపాయలు కరెంట్ ఛార్జీ అని చెప్పేసి అగ్రిమెంట్ చేస్తే చెప్పిన దానికంతా తల ఊగి అతని యొక్క అడుగులకు మడుగులెత్తి అతను ఇస్తున్నటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2500 కోట్ల రూపాయలకు కక్కుర్తి పడి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలను కోట్లాది మందికి ఈరోజు మోసం చేయడం దుర్మార్గం కాదనేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నా. అందుకోసమే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. గతంలో ప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జ్, విద్యుత్ ఛార్జీలు పెంచి శ్రీకాళహస్తిలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో సిపిఐ, సిపిఎం పార్టీలు ధర్నా చేశాయి. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నినాదాలు చేశారు. సిపిఎం, సిపిఐ నాయకులు మాట్లాడుతూ, సీఎంగా జగన్మోహన్ రెడ్డి చెత్త నుండి జుట్టు వరకు పన్నులు వేసి బండబాదుడు బాదుతున్నారని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు గంధమ్మణి, గురవయ్య, శివకుమార్, వైఎస్ మణి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బత్తయ్యనాయుడు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని పీవీ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిలిండర్కు పూలమాల వేసి, తప్పట్లు, జంగం దేవరాయలను పెట్టి వినూత్నంగా నిరసన చేపట్టారు. కేంద్రంలో 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా అన్ని వస్తువుల ధరలు పెంచి భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలు ధరల పెంపుతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డబ్బులతో రాష్ట్రాల్లో గెలిచారే గాని ప్రజలతో ఎక్కడా గెలవలేదని ఆయన ఆరోపించారు. ఐటమ్స్ కాడి నుంచి నిత్యావసర వస్తువులు కాడి నుంచి అన్ని కూడా పెంచడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈనాడు
మా అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఒక ఇది గంట కొట్టడం అదేవిధంగా డబ్బులు వాయించడం ఇవన్నీ కూడా పెట్టుకొని ప్రజల దృష్టిని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ క్షేత్రస్థాయి నుంచి కూడా డెవలప్ చేస్తుందనే దృష్టితో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్స్ ముందు 3 నెలలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ పెంచని మోడీ గారు అయిన తర్వాత ఇమ్మీడియట్గా 9 రోజుల్లోనే దాదాపు 6 రూపాయలు చొప్పున పెంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు జానీ బాషా, విజయశేఖర్, రాఘవరెడ్డి, ఈ గోపి, మోహన్, నాగూరయ్య, బాణమ్మ, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు లాంతరు, విసనకర్రలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట తప్పను, మడమ తిప్పను అని కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేడు గద్దెనెక్కిన తదుపరి 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై పెనుభారం మోపారని, ఇది ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. ఫ్యాన్కు ఓటేసినందుకు విసనకర్ర చేతబట్టాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారితో ప్రజలు నానా అవస్థలకు గురవుతూ ఉంటే విద్యుత్ ఛార్జీలను పెంచడం దారుణమన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, చక్రాల ఉష, కంఠా రమేష్ కుమారి, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, గురవారెడ్డి, మెన్నల్ రవి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తూ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలని నాశనం చేశాడు, విద్యుత్ ఛార్జీలు పెంచేసినాడు, అన్ని వస్తువులు నిత్యావసర వస్తువులు పెంచేసినాడని ప్రతి ఒక్కరికి తల మీద ముద్దులు పెట్టి, బుగ్గల ముద్దులు పెట్టి నేను వస్తున్నాను అన్న వస్తున్నాడు, మీకందరికి సహాయం చేస్తాడు, ఒక్క దీనిపైన కూడా నేను ఒక్క రూపాయి కూడా పెంచనని వాగ్దానాలు చేసిన ఈ ముఖ్యమంత్రి 3 సంవత్సరాల్లో దాదాపు 7 సార్లు విద్యుత్ పైన ఛార్జీలు పెంచి పేదవాడిని నడ్డు విరస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది. యూనిట్లు వాడిన వారికి 1.40 పైసలు పెంచడం, ఆ విధంగా తీసుకుంటా పోతే ఆరో స్లాబ్కి సుమారు 9 రూపాయల్ని ప్రజల మీద అదన భారంగా మోపేటువంటి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెనువెన్న తగ్గించాల్సిన పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద ఉందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎవరైనా కూడా మన జీవితాల్లో వెలుగు నింపాలనుకుంటాం, మనందరి వెలుగు ఇంట్లో జీవితంలో వెలుగులు నింపాల్సిన బాధ్యత కాకుండా కనీసం ఇంట్లో కూడా లైట్లు వేసుకునే అంత స్థితిలో లేకుండా లాంతర్లు వెలిగించుకోండి, పాత ప్రజలంతా కూడా ఎలా అవసరం పడ్డారో మీరు కూడా పడండి అనేసి ఈరోజు లాంతర్ పథకం ప్రవేశపెట్టాడు. సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి వైసీపీ ప్రభుత్వాన్ని మేమంతా కూడా ప్రశ్నిస్తున్నాం. శ్రీకాళహస్తి స్వరాలయంలోని నిత్యాన్నదానాన్ని ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, అలాగే పాలక మండలి సభ్యులు పరిశీలించారు. నిత్యాన్నదాన మండపానికి వెళ్లి అన్నప్రసాదాలను తనిఖీ చేశారు. భక్తులను నాణ్యతా ప్రమాణాలపై అడిగి తెలుసుకున్నారు. నిత్యాన్నదానంలో వినియోగిస్తున్న సరుకులు, కూరగాయలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అన్నప్రసాదాల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం తగ్గరాదని, రుచికరమైన అన్నప్రసాదం భక్తులకు పెట్టాలని సూచించారు. అన్నప్రసాదాల వడ్డనలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రతి భక్తుడు తృప్తిగా భోజనం చేసేలా చూడాలని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరివిగా విరాళాలు అందించాలని, తమ జన్మదినాలు, ఇతర తమ కుటుంబాల్లో జరిగే సంతోషకరమైన రోజుల్లో నిత్యాన్నదానానికి విరాళంగా ఇచ్చి భగవంతుని సేవలో అన్నదానంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రోజు 5 నుంచి 7 వేల మందికి భోజనం, రాత్రిపూట 2.5 వేల మందికి అన్నప్రసాదాలు వితరణ చేయడం జరుగుతుందని, మరింత నాణ్యమైన అన్నప్రసాదాలు భక్తులకు అందించే విధంగా తమ పాలక మండలి కృషి చేస్తుందని తెలియజేశారు. భోజనంకి 14 బ్యాచ్లు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా సుమారు నీకు చూస్తే 5 వేల నుంచి 7 వేల మంది కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఈవినింగ్ అయితే టిఫిన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు 7 గంటల నుంచి 9 గంటల వరకు. అక్కడ కూడా ఒక 7 బ్యాచ్లు అంటే దాదాపు అక్కడ కూడా ఒక 2,500 నుంచి 3,000 మంది కూడా అన్నప్రసాదం జరుగుతుంది. కాబట్టి శ్రీకాళహస్తికి విచ్చేసే భక్తులు కానీ, శ్రీకాళహస్తి పట్టణంలో ఉండే ప్రజలు కానీ ఎవరైనా కూడా అన్నప్రసాదానికి విరాళాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇచ్చేదంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, పేదవాడి ఆకలి తీర్చేది, ప్రతి భక్తుడు కూడా దేవాలయంలోకి వెళ్ళి అన్నం తింటే అది ప్రసాదంగా భావిస్తారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమైన భవనాలను పరిశీలించాలని శ్రీకాళహస్తి తహసీల్దార్ జరీనా బేగంను జిల్లా అధికారులు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు బుధవారం ఆమె శ్రీకాళహస్తిలోని విస్తరణ శిక్షణా కేంద్రం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలోని తుడా భవనం, దానికి పక్కనే ఉన్న ఆర్ఎన్బి అతిథి గృహాన్ని పరిశీలించారు. వీటిలో ఆర్డీఓ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన జిల్లాల్లో మొదటి ఉగాది నుంచి అనగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2 రోజులు వరుసగా సెలవులు రావడంతో ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలో పాలన ప్రారంభించాలని కొద్దిగా మార్పు చేశారు. 4వ తేదీన ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన కార్యాలయాలు ప్రారంభించాలని కూడా ముహూర్తం ఖరారు చేశారు. 1911లో ఏప్రిల్లో ఏర్పడిన చిత్తూరు జిల్లాలో పునర్విభజనలో భాగంగా 3 ముక్కలవుతోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలుగా విడిపోతున్నాయి. జిల్లా కేంద్రాలుగా ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లలో స్వల్పంగా మార్పు, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర మంత్రివర్గం రెవెన్యూ డివిజన్లలో మార్పుకు ఆమోదముద్ర వేసింది. చిత్తూరు జిల్లాలో నూతనంగా శ్రీకాళహస్తి, నగరి, కుప్పం, పలమనేరు పట్టణాలను రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ కృషి చేస్తున్నట్లు డీఈఓ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఇందుకు గాను 355 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు భయానికి లోను కాకుండా పరీక్షలు రాయడానికి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్, ధైర్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం చేయిస్తున్నామని తెలియజేశారు. పిల్లలు ఇప్పుడు మనం 7 పేపర్సే రాయబోతున్నారు. పిల్లలు ఇంతకుముందు 11 పేపర్స్ ఉండేది, 7 పేపర్సే రాయబోతున్నారు. ఏం టెన్షన్ పెట్టాల్సిన పని లేదు. ఏవైతే చదువుకున్నారో అవి వాళ్ళు ప్రజెంట్ చేయగలిగించారు. అలాగే మన విజయస్ఫూర్తి ఒక డైలీ టెస్ట్ కూడా నడుస్తున్నాయి. మన 4th నుంచి కూడా ప్రీఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళకి పెట్టబోతున్నారు. ముందు కూడా తర్వాత సిఎండి గ్రేడ్ పిల్లలు కూడా క్లాసిఫై చేసి స్కూల్లో వాళ్ళకి సపరేట్గా తరఫీ ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో వేలూరు సీఎంసీ ఆసుపత్రి వారు త్వరలోనే క్యాన్సర్, గుండె సంబంధిత విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టడం జరిగిందని ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వెస్లీ పేర్కొన్నారు. గురువారం ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో క్యాన్సర్, దంత, గైనిక్ సమస్యలపై వేలూరు సీఎంసీ ఆసుపత్రి వైద్యులచే మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వెస్లీ పర్యవేక్షణలో జరిగిన ఈ మెడికల్ క్యాంపులో క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జాబా కారుణ్య, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృప, గైనిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సరస్వతి, దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ డానియల్, డాక్టర్ జగదీష్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వెస్లీ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో మదనపల్లి మండల ప్రజలు పెద్ద సంఖ్యలో వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందని వెల్లడించారు. త్వరలోనే వేలూరు సీఎంసీ ఆసుపత్రి వైద్యుల బృందం ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో పర్యటించి వసతులను పరిశీలించి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో త్వరలోనే క్యాన్సర్, గుండె సంబంధిత విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జబా కారుణ్య మాట్లాడుతూ ప్రారంభ సమయంలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే నయం చేయవచ్చని వివరించారు. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ద్వారా వచ్చిన వారికి తక్కువ ఖర్చుతోనే వేలూరు సీఎంసీ ఆసుపత్రి వారు వైద్యం అందిస్తారని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ సిబ్బంది, వేలూరు సీఎంసీ వైద్య బృందం పాల్గొన్నారు. మనం అర్లీగా డయాగ్నోస్ చేస్తే, అంటే అర్లీగా మనం ఈ ప్రాబ్లమ్ని కనిపెడితే చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సర్జరీ కానీ, కీమోథెరపీ కానివ్వండి, రేడియేషన్ థెరపీ కానివ్వండి, డెఫినెట్గా అర్లీ స్టేజ్లో వస్తే అది క్యూరబుల్, చాలా 50% క్యాన్సర్స్ వరకు క్యూర్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ స్టేజ్లో వస్తేనే మనకి ప్రాబ్లం. సో మనం ఏ సింప్టమ్స్ కోసం చూడాలంటే 2-3 వారాలకు బట్టి కాఫ్ మనం కానీ, కాఫ్ మోర్ దాన్ 2-3 వీక్స్, బ్లడ్ ఇన్ స్పూటం అంటే తగ్గినప్పుడు రక్తం రావడం కానీ, గైనీ సంబంధం కూడా డాక్టర్స్ వచ్చింటున్నారు. ఈ క్యాంపులో ముఖ్యంగా తక్కువ ధరలో పేషెంట్స్కు సేవ చేయాలన్న ఉద్దేశంతో సిఎంసీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా మంచి ఆరోగ్య సేవలు తక్కువ ధరలో జరిపించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఇది ప్రతి నెల కూడా మన ఆరోగ్య సెంటర్లో ఈ క్యాంప్స్ ఉంటాయి. ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అయిపోతాయి. అయితే మా ఉద్దేశం ఏంటంటే త్వరలోనే సిఎంసీ వారు ఒక మంచి గొప్ప డిపార్ట్మెంట్ మంచి
పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం రేణిగుంటలో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం వేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా రేణిగుంటలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేణిగుంట విద్యుత్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు తులసి రాజన్ మాట్లాడుతూ ఎండలు మండిపోతూ ఉంటే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి మంట పెట్టిందన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు వెంకటరమణ, శివానందం, సెల్వరాజ్, సత్య తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క మండిపోతా ఉంటే కరెంటు ఛార్జీలు అందుకనే మించి మంటలుగా రేపటి నుంచి మొదలవుతా ఉంది. దీనికి కారణం ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం, రెండో వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇద్దరు కలుసుకొని ప్రధానంగా ఓటు బ్యాంక్ అని ఎన్నుకునే జనాల పైన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మధ్య తరగతుల పైన భారాలను మోసి ఈరోజు నడిచే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అందువల్ల ఈరోజు పెంచిన కరెంటు ఛార్జీని వెంటనే తగ్గించాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, చిన్నశేష హంసవాహనాలపై దర్శనమిచ్చిన సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్లాళ్ళు వారి తిరుమంజనం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అర్చకులు, స్కూల్ డ్రాప్అవుట్స్ ప్రివెన్షన్ పై ప్రత్యేక అవేర్నెస్ క్యాంపెయిన్, పిల్లలకు ఉపకరణాలు బహుకరించి చదువుకునే దిశగా ప్రోత్సహించిన చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎంబీఏ విద్యార్థులు, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు వెంటనే రద్దు చేయాలి, జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, చేతగాని పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.